అయ్యో ఆగురాగురు ఇంకో వాడుతున్నది గదైతే చెప్పుడే మర్చిపోయినా కదా ఇక గీత అయితే చూసిపోర్రి మరి ఏమనిపిస్తుందో ఏమో గానీ ఈ నడవ మన లీడర్లు అందరికి అందరూ పావుతూ సందు దొరికినప్పుడల్లా పబ్లిక్లనే తిరుగుతున్నారు. ఇక రైతుల మీద ఇగింత ఎక్కువనే చూపెడుతున్నారు పాయిరాన్ని. అట్టనే ఇవాళ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్న కూడా బురద పొలంలోకి దిగిండు. ఎయ్యొచ్చి ఎయ్యలాగా ఒక్కొక్క కర్ర తీసుకొని నాటేసిండు. ఇక గీ నాటేసుడు నాతోని కాదనుకున్నాడో ఎట్టనో ఏమో గాని పెద్ద ఆయన చేతులున్న బొచ్చ అందుకొని అడుగు పిండి తల్లిండు. మరి చిన్నప్పుడు ఏమన్నా పనికి పోయేటోని వాయసీనన్న బాగానే చేస్తున్నావు కొని పని. మా ఊర్లో మా చేను కడిపోయినప్పుడు మా అమ్మేమ్మడి చేను కడిపోయేది, మా అమ్మ నాటేపించుకుంటుంటే నేను నారు వరిసేది, నారు వరిసేది. అగనాట చిన్నప్పుడు అమ్మ నాటేస్తుంటే అన్న నారు పనిచేసేటోడట. మంచి ముచ్చటే గాని గా రైతుకు రైతు బంధు పైసలు ఏమన్నా వస్తున్నాయో లేవో అడిగిన వానే సీనన్న. లాస్ట్ కు రైతు బంధు కూడా వద్దు. ఇలా పెట్టుబడి పెట్టినందుకే నేను వ్యవసాయం చేసి పెట్టుబడి 10,000 కూడా చేస్తుంటే అది ఇన్నది కదా అన్న అడుగుడు పెద్ద ఆయన చెప్పుడు. ఇక అన్వాడ నుంచి మవు నగరికి వెళ్ళ పోత నడిమిట్ల చిన్న తరపల్లి ఊళ్ళే ఇగో ఇట్ట అమలక్కలతోని వంగి నాట్లేసిండు సీనన్న. ఎండెక్కువ కొడుతున్నాలే ఏసిన కడిగి చాలు గాని ఇక బురద కడుక్కొని కారెక్కే సీనన్న. ఏ మాట కామాటే నాటేసుడేమో గాని అడుగు పిండి అయితే తెరపలు లేకుండా మంచిగా చల్లిండు సీనన్న.